ఆదిత్య హృదయ స్తోత్రముతో సూర్యోపాసన చేసిన వారికి సర్వ శత్రు సంహారము సమస్త కార్యసిద్ధి లభింతునని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునకు ఆదిత్య హృదయ స్తోత్రమును ఉపదేశించెను. శ్రీరామచంద్రుడు ఈ స్తోత్రముచే సూర్యోపాసన చేసి రావణాసుర సంహారము చేశాను. అట్లే మానవులు నిత్యము మూడు సార్లు ఆదిత్య హృదయ స్తోత్రముచే సూర్యోపాసన చేసిన ఆయురారోగ్యాది సమస్త కార్యసిద్ధిని పొందగలరు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైస్య సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః తామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వశత్రు ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం భాస్కరం భువనేశ్వరం భాస్కరం భువనేశ్వరం. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యా యస్వినౌ మరుతో మనుః వాయువాహ్ని ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకరః హరిదశ్వ సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః వ్యోమనాథస్తమో భేది రుగ్యజుస్సామపారగః ధనుర్వృష్టిరపామిత్రో వింధ్యవీధీప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తసర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః తప్తజామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ ఋతయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః
उत्पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रम् च फलम् चैवाग्निहोत्रिणाम् वेदाश्चक्रतवश्चैव रतूनाम् फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नावसीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवम् जगत्पतिम् एतत्त्रिगुणितम् जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणम् त्वम् वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगामच यथागतम् एतच्छ्रुत्वा महातेजाः नष्टशोको भवत्तथा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यम् प्रेक्ष जप्त्वा तु परम् हर्षमवाप्तवान् त्रिराचम् यशुचिर्भूत्वा धनुरादाय वीर्यवान् रावणम् प्रेक्ष हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधे तश्च द्रुतोऽभवत् अधरविरवदन् निरीक्ष्य रामम् मुदितमनाः परमम् प्रहुष्यमाणः निशिचरपति संक्षयम् विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति निमिषार्धेन एकेन द्वे च सते द्वे सहस्रे द्वे क्रममाण योजनानाम् नमोऽस्तु ते नलिननाथाय नमोऽस्तु ते नलिननाय कर्मज्ञानख दशकम् मनश्च जीव इति विश्वसर्गाय द्वादशधा यो विचरति सद्वादशमूर्तिः अस्तु मोदाय त्वं यजुः रुक्सामत्वं त्वं आगमः त्वं वशक्कारः त्वं विश्वम् त्वं हंसः त्वं भानो परमहंसश्च शिवरूपाज्ञानमहं त्वत्तो मुक्तिम् जनार्दनाकारात् सिखिरूपात् ऐश्वर्यम् भवतश्च आरोग्यम् इच्छामि त्वचिदोषाः दृषिदोषाः हृदि दोषाः ये अखिलेन्द्रियज दोषाः
तान पूषा हत दोष किंचित दोषाग्निदघतु तिमिरमिव नेत्रतिमिरम् पटलमिव अशेष रोगपटलम् नख काचमिव आधिनिकोशम् कालपिता रोगशून्यताम् कुरुतात् यस्य च सहस्रांसोः अभीषुलेशः हिमांसुबिम्बगतः भासयति नक्तमखिलम् कीलयतु विपद्गणानरुणः विनानन्दम् तमसम् जगदेतत् यत्र सति चराचरम् विश्वम् द्रुतबोधम् तम् नलिनी भर्तारम् भर्तारमापदा ईडे वाताश्मरी गदार्षः त्वद्दोषमहोदर प्रमेहांश्च ग्रहणी भगं दराख्याः महारुजोऽपि त्वमेव हंसि धर्मार्थकाममोक्ष प्रतिरोधिनः उग्रताप वेगकरान् बन्दीकृतेन्द्रियगणान् विखण्डयतु चण्डांसुः त्वं माता त्वं शरणं त्वं दाता त्वं धनः त्वमाचार्यः त्वं त्राता त्वं हर्ता विपदा अर्कप्रसीद मम इति आर्याद्वादशकम् साम्बस्य पुरः नभस्तदात्पतितम् पठताम् भाग्यसमृद्धिः समस्तरोगक्षयस्यात् విష్ణు మహేశ్వరులు సూర్యచంద్రులు రాహుకేతువులు గురుశుక్రులు అంగారక బుధులు ఈ నవగ్రహములు నా ప్రాతకాలమును మంగళమగునట్లు చేయుగాక అని ప్రభాతకాలము సుప్రభాతము కావలేనని ప్రార్థించవలెను.
ब्रह्मा मुरारिः त्रिपुरांतकश्च भानुशशी भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रस्य निराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् सुप्रभातम्। ब्रह्म विष्णु महेश्वरुलु सूर्यचंद्रुलु రాహుకేతువులు గురుశుక్రులు అంగారక బుధులు ఈ నవగ్రహములు నా ప్రాతకాలమును మంగళమగునట్లు చేయుగాక అని ప్రభాతకాలము సుప్రభాతము కావలేనని ప్రార్థించవలెను। బ్రహ్మామురారిహి త్రిపురాంతకశ్చ భానుశశీ భూమి सुतो बुधश्च गुरुश्च शुक्रस्य निराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् सुप्रभातम्। ब्रह्म विष्णु महेश्वरुलु सूर्यचंद्रुलु राहुकेतुवुलु गुरुशुक्रुलु अंगारक बुधुलु ई नवग्रहमुलु ना प्रातःकालमुनु मंगलमगुनट्लु चेयुगाक अनि प्रभातकालमु सुप्रभातमु कावलेनि प्रार्थिंचवलेनु। ब्रह्मामुरारिः त्रिपुरांतकश्च भानुशशी भूमि सुतो बुधश्च गुरुश्च शुक्रस्य निराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् सुप्रभातम्। గురువు కేవలము మానవుడు కాదు, త్రిమూర్తుల కంటే అతీతముగు పరబ్రహ్మతత్వము। గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అని భావించి ధ్యానించవలెను। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః। గురువు కేవలము మానవుడు కాదు, త్రిమూర్తుల కంటే అతీతముగు పరబ్రహ్మతత్వము। గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అని భావించి ధ్యానించవలెను। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః। గురువు కేవలము మానవుడు కాదు, త్రిమూర్తుల కంటే అతీతముగు పరబ్రహ్మతత్వము।
గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అని భావించి ధ్యానించవలెను. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మానవుల శుభాశుభములు సుఖ దుఃఖములు నవగ్రహముల సంచార అధీనమై ఉండునని జ్యోతిశాస్త్ర మర్యాద. మానవునకు నవగ్రహముల ఆనుకూల్యము లేనితో తలచిన కార్యమేదియో సిద్ధించదు, అడుగడుగున విఘ్నములే సంభవించును. అట్టి దశలో ఆదిత్యాది నవగ్రహ స్తోత్రములచే నవగ్రహముల అనుగ్రహమును సంపాదించవలెను. అందుచేతనే వేదవ్యాస మహర్షి మానవ లోకమునకు ఈ నవగ్రహ స్తోత్రమును అనుగ్రహించెను. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. హరిశంకతుషారాభం క్షీరాణవసముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనై. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. భోజనానంతరము ఈ శ్లోకమును పఠించి మహానుభావులను స్మరించవలెను. అగస్త్యం కుంభకర్ణం చ
सम्यंच बड़बानलम आहार परिणामार्थम स्मरामि च वृकोदरम రాత్రి పరుండే సమయమందు ఈ శ్లోకమును పఠించి నిద్రించినతో దుస్వప్నములు రావు. రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయః స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సార్వభౌమాయ మంగళం. భారతదేశం వేదభూమిగా ప్రసిద్ధి చెందింది. మానవుడు నిత్యము తను చేసే పనులను పంచభూతాల సాక్షిగా ధర్మబద్ధంగా ఆచరించాలి. మానవుడు ఉదాత్త జీవితాన్ని గడపటానికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ నమస్కరించటం భారతీయ సంస్కృతి. ఈ సత్సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రతి మానవుడు నిత్యము నిద్ర నుంచి లేచిన వెంటనే ఈ శ్లోకాన్ని పఠించాలి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే చ గౌరీ స్యా ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం. కుడి అరచేతి చివర భాగమున లక్ష్మీదేవిని, మధ్య భాగమున సరస్వతీదేవిని, మూల భాగమున గౌరీదేవిని భావించి లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవతలను దర్శించి ధ్యానించవలెను. భారతదేశం వేదభూమిగా ప్రసిద్ధి చెందింది. మానవుడు నిత్యము తను చేసే పనులను పంచభూతాల సాక్షిగా ధర్మబద్ధంగా ఆచరించాలి. మానవుడు ఉదాత్త జీవితాన్ని గడపటానికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ నమస్కరించటం భారతీయ సంస్కృతి. ఈ సత్సంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రతి మానవుడు నిత్యము నిద్ర నుంచి లేచిన వెంటనే ఈ శ్లోకాన్ని పఠించాలి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే చ గౌరీ స్యా ప్రభాతే కరదర్శనం ప్రభాతే కరదర్శనం. కుడి అరచేతి చివర భాగమున లక్ష్మీదేవిని, మధ్య భాగమున సరస్వతీదేవిని, మూల భాగమున గౌరీదేవిని భావించి లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవతలను దర్శించి ధ్యానించవలెను. శివనామము ఉచ్చారణ మాత్రము చేతనే మానవులకు సర్వ మంగళములను చేకూర్చును. నామమే ఇంత మహిమ కలిగి ఉన్నచో శివుడు ఎంత మహిమ కలవాడో వేరే చెప్పనేలా.
పార్వతీదేవి పేరే సర్వమంగళ. ఇట్టి పార్వతీ పరమేశ్వరులను స్మరించిన వారికి తప్పక సర్వమంగళములు లభించును. కనుక ఈ శ్లోకం చేత పార్వతీ పరమేశ్వరులను ధ్యానించవలెను. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా, యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా, తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. నీలమేఘశ్యాముడుకు శ్రీ మహావిష్ణువును ఎవరు మనస్సునందు సర్వదా స్మరించుతుందురో అట్టివారికి ఎల్లప్పుడూ లాభము జయము సిద్ధించును, పరాభవము ఎన్నడనూ సంభవించదు. కనుక ఈ శ్లోకముచే శ్రీ మహావిష్ణువును ధ్యానించవలెను. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. గజేంద్రునకు దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు, ఓ గజేంద్ర, నా అనుగ్రహమును కోరిన మానవులు తెల్లవారుసామున లేచి పవిత్రులై ఏకాగ్రచిత్తముతో సమస్త పాప నివృత్తి కొరకు నన్ను నిన్ను లక్ష్మీదేవిని నా పరివారమును స్మరించిన వారు సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. అట్టి మానవులకు అంత్యకాలమందు నా సాయుధ్యమిచ్చదను అని బోధించిన శ్రీ మహావిష్ణువు శ్లోకములను పఠించవలెను. సరస్చేదం గిరికందరకాననం వేత్రకీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ శృంగాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరం శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరం. శేషం చ మత్కళాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయా బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్లాదమేవ చ మత్స్యకూర్మ వరాహాదైః అవతారైః కృతాని మే కర్మాణ్యనంత పుణ్యాని సూర్యం సోమం హుతాసనం ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రా ధర్మమవ్యయం.
दाक्षायणी धर्मपत्नी सोमकश्यपयोरपि सप्त समुद्रमुलु मोदलगु परम पवित्र पदार्थमुलु నా ప్రాతఃకాలము మంగళప్రదముగునట్లు చేయవలేనని ప్రార్థించవలేను. సప్తస్వరా సప్తరసాతలాని సప్తానవాః సప్తమహర్షయశ్చ భూరాదికృత్వా భువనాని సప్త कुर्वन्तु सर्वे मम सुप्रभातम् मम सुप्रभातम् తర్వాత దంతధావనాది ప్రాతకాల కృత్యములను నిర్వహించి స్నానము చేయవలెను. స్నానమునకై జలమందు ప్రవేశించు వారిని పీడించు స్వభావము కల రాక్షసి కృత్యా అనునది నీటి అందుండును. దానికి మన్నుగాని పాషాణముగాని ఆహారముగా ఇచ్చి నన్ను కాపాడమని ఈ శ్లోకముతో ప్రార్థించినతో రక్షించును. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరీ మృత్తికాం తవ దాస్యామి ఆహారార్థం ప్రకల్పయ. స్నానకాలమందు గంగానదిని స్మరించవలేను. 100 యోజనముల దూరములో ఉన్నను గంగానది స్మరణ మాత్రము చేత మానవుడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. అందుచేత జలాధిష్టాన దేవతలను ఈ శ్లోకము చేయి ప్రార్థించవలెను. గంగా గంగేతి యో భూయా యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి. యోసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ నిరంజనః స ఏవ ద్రవరూపేణ గంగాంభోనాత్ర సంశయః స్నానకాలే పఠే నిత్యం మహాపాతకనాశనం. కాశీక్షేత్రమందు కాలభైరవ దేవాలయమున్నది. కాలభైరవుడు దండపాణి, ప్రళయ కాలాగ్ని వలె ప్రకాశించువాడు, భయంకరముగు దేహము కలవాడు. ఓ కాలభైరవ, నీవు సమస్త తీర్థములకు రాజువు, నీకు నమస్కారము. సర్వ పాప నివృత్తి కొరకు తీర్థమందు స్నానము చేయదలిచితిని, నాకు అనుజ్ఞనసంగుము అని ఈ శ్లోకములచే ప్రార్థించి కాలభైరవ అనుజ్ఞ పొంది స్నానము చేయవలెను. అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమా భైరవాయ భైరవాయ నమస్తుభ్యో.
अनुज्ञां दातुमर्हसि त्वं राजा सर्वतीर्थानां त्वमेव जगतपिता याचितो देहि मे तीर्थम् सर्वपापापनुत्तये నందిని నళిని సీత మొదలగు పన్నెండు గంగానామములను స్నానకాలమందు ఎవరు పఠింతురో ఎవరు విందురో అట్టివారు మహాపాతకముల నుండి విముక్తులగుదురు. నందిని నళిని సీత మాలినీ చ మహాపద విష్ణుపాదాబ్జ సంభూత గంగాత్రిపదగామినీ భాగీరథి భోగవతి జాహ్నవీ త్రిదశేశ్వరీ ద్వాదశైతాని నామాని యః పఠే శృణుయాదపి స్నానకాలే పఠే నిత్యం మహాపాతకనాశనం 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 మహాపాతకనాశనం. కలియుగమందు కలిదోష నివృత్తి కొరకు పుణ్యమూర్తులను స్మరణ చేయవలెను. నలమహారాజు, ధర్మరాజు, సీతాదేవి, మహావిష్ణువు వీరందరూ పుణ్యకీర్తి కలవారు. వీరిని ప్రాతకాలమందు స్మరించినతో మానవులకు కలిదోషములుండవు. నలదమయంతులతో పాటు కర్కోటకమును సర్పరాజును, ఋతుపర్ణ మహారాజును ఈ శ్లోకములచే స్మరించవలెను. పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిర పుణ్యశ్లోకాచ వైదేహీ పుణ్యశ్లోకో జనార్దనః కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజఋషేహే కీర్తనం కలినాశనం. కలియుగమందు కలిదోష నివృత్తి కొరకు పుణ్యమూర్తులను స్మరణ చేయవలెను. నలమహారాజు, ధర్మరాజు, సీతాదేవి, మహావిష్ణువు వీరందరూ పుణ్యకీర్తి కలవారు. వీరిని ప్రాతకాలమందు స్మరించినతో మానవులకు కలిదోషములుండవు. నలదమయంతులతో పాటు కర్కోటకమును సర్పరాజును, ఋతుపర్ణ మహారాజును ఈ శ్లోకములచే స్మరించవలెను. పుణ్యశ్లోకో
युधिष्ठिरः पुण्यश्लोका च वैदेही पुण्यश्लोको जनार्दनः कर्कोटकस्य नागस्य दमयन्त्य नलस्य च ऋतुपर्णस्य राजऋषेः कीर्तनं कलिनाशनम् తర్వాత భూమి యందు పాదములను ఉంచి భూదేవిని ఇట్లు ప్రార్థించవలెను. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ్యం క్షమస్వమే దేవి. వస్త్రముచే ఆవృతమైనట్లు సముద్రములచే నీవు ఆవృతమైన దానవు. శ్రీ మహావిష్ణువు యొక్క భార్యవగు ఓ భూదేవి, నీ మీద పాదములుంచుతున్నాను, క్షమింపుము అని ఈ శ్లోకముచే ప్రార్థించి భూమి యందు పాదములుంచవలెను. తర్వాత భూమి యందు పాదములను ఉంచి భూదేవిని ఇట్లు ప్రార్థించవలెను. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ్యం క్షమస్వమే దేవి. వస్త్రముచే ఆవృతమైనట్లు సముద్రములచే నీవు ఆవృతమైన దానవు. శ్రీ మహావిష్ణువు యొక్క భార్యవగు ఓ భూదేవి, నీ మీద పాదములుంచుతున్నాను, క్షమింపుము అని ఈ శ్లోకముచే ప్రార్థించి భూమి యందు పాదములుంచవలెను. తర్వాత భూమి యందు పాదములను ఉంచి భూదేవిని ఇట్లు ప్రార్థించవలెను. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ్యం క్షమస్వమే దేవి. వస్త్రముచే ఆవృతమైనట్లు సముద్రములచే నీవు ఆవృతమైన దానవు. శ్రీ మహావిష్ణువు యొక్క భార్యవగు ఓ భూదేవి, నీ మీద పాదములుంచుతున్నాను, క్షమింపుము అని ఈ శ్లోకముచే ప్రార్థించి భూమి యందు పాదములుంచవలెను. జాంబవతి కుమారుడగు సాంబునకు ఒకనొకప్పుడు కుష్ఠురోగం రాగా కృష్ణ పరమాత్మ సలహా మేరకు 20 రోజులు సూర్యోపాసన చేసి 21వ రోజున సంపూర్ణ ఆరోగ్యమును పొందెను. కావున ఈ స్తోత్రపారాయణము అమూల్యము. కృష్ణ పరమాత్మ సూర్యోపాసన ద్వారా ఆరోగ్యప్రాప్తిని లోకానికి బోధించదలచి ఇలా తెలిపియున్నారని గ్రహించవలెను. उज्जन्नद्य विवस्वा आरोहन्नुत्तराम् दिवं देवः रुद्रोगं मम सूर्यो हरिमाणं च नाशयतु
నిమిషార్ధేన ఏకేన ద్వే చ సతే ద్వే సహస్రే ద్వే క్రమమాణ యోజనానా నమోస్తుతే నళిననాథాయ నమోస్తుతే నళిననాథాయ కర్మజ్ఞానక దశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధా యో విచరతి సద్వాదశమూర్తిః అస్తు మోదాయ త్వం యజుః రుక్సామత్వం త్వం ఆగమః త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ శివరూపాజ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాత్ ఐశ్వర్యం భవతస్య ఆరోగ్యం ఇచ్ఛామి త్వచి దోషాః దృషి దోషాః హృది దోషాః యే అఖిలేంద్రియజ దోషాః తాన్ పూషా హత దోషః కిల్చిత్ దోషాగ్నినాదగతు తిమిరమివ నేత్రతిమిరం పటలమివ అశేషరోగపటలం నగ కాచమివ ఆధినికోశం కాలపిత రోగశూన్యతాం కురుతాత్ యస్య చ సహస్రాంశో అభీషులేశః హిమాంశుబింబగతః భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః వినాంధం తమసం జగదేతత్ యత్ర సతి చరాచరం విశ్వం ద్రుతబోధం తం నలినీ భర్తారం భర్తారమాపదా ఈడే వాతాశ్మరీ గదార్షః
त्वद्दोष महोदर प्रमेहांश्च ग्रहणी भगं दराख्याः महारुजोऽपि त्वमेवहंसि। धर्मार्थकाममोक्ष प्रतिरोधिनः उग्रताप वेगकरान् बन्दीकृतेन्द्रियगणान् विखण्डयतु चण्डांसुः। त्वं माता त्वं शरणं त्वं दाता त्वं धनः त्वमाचार्यः त्वं त्राता त्वं हर्ता विपदा अर्थ प्रसीद मम। आर्याद्वादशकम् साम्बस्य पुरः नभस्तदात् पतितम् पठताम् भाग्यसमृद्धिः समस्तरोगक्षयस्यात्। తర్వాత పాద ప్రక్షాళన చేసుకుని నీరు పుక్కిలించి ఉచితాసనంపై కూర్చుండి గణపతిని ఈ శ్లోకంచే ప్రార్థించవలెను. వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా कृतकृत्या स्युः तं नमामि गजाननौ तं नमामि गजाननम्। తర్వాత పాద ప్రక్షాళన చేసుకుని నీరు పుక్కిలించి ఉచితాసనంపై కూర్చుండి గణపతిని ఈ శ్లోకంచే ప్రార్థించవలెను. వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననౌ తం నమామి గజాననం. తర్వాత పాద ప్రక్షాళన చేసుకుని నీరు పుక్కిలించి ఉచితాసనంపై కూర్చుండి గణపతిని ఈ శ్లోకంచే ప్రార్థించవలెను. వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననౌ తం నమామి గజాననం. తర్వాత
పాద ప్రక్షాళన చేసుకుని నీరు పుక్కిలించి ఉచితాసనంపై కూర్చుండి గణపతిని ఈ శ్లోకంచే ప్రార్థించవలెను. వాగీశాధ్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననౌ తం నమామి గజాననం.